నారద మహాపురాణము జాతక నిరూపణము అశుభరాశి అత్యాంశలో ఉన్నప్పుడు కుజరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు మకరములో చంద్రుడు శని కర్కాటకమున ఉన్నప్పుడు జలోదర వ్యాధి మరణించును స్త్రీ రాశిలో చంద్రుడు శని అశుభ స్థానమున ఉన్నప్పుడు వాయు వలన మృతి సంభవించును పాపగ్రహములు ఐదు తొమ్మిది స్థానములలో ఉన్నచో శుభగ్రహముల దృష్టి లేనప్పుడు బంధనముచే ఆయాసదులచే మృత్యువు సంభవించును పాపగ్రహములచే కూడి ఉన్న చంద్రుడు స్త్రీరాశిలో ఉన్నప్పుడు శుక్రుడు సప్తమీ స్థానమున ఉన్నప్పుడు సూర్యుడు మేషమున గాని లగ్నమున గాని ఉన్నప్పుడు స్త్రీ వలన సప్తమి స్థానమున ఉన్నప్పుడు స్త్రీ వలన ఇంట్లో మరణం సంభవించును కుజుడు కానీ సూర్యుడు కానీ నాలుగవ స్థానమున ఉన్నప్పుడు శని రాశ్యాంశలో కానీ త్రికోణ స్థానములో కానీ ఉన్నచో పాపగ్రహములతో కలిసి క్షీణ చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు నాలుగవ స్థానమున ఉన్నప్పుడు క్షీణ చంద్రునిచే కుజుడు చూడబడినప్పుడు సమిదలచే మరణించును క్షీణచంద్రుడు అంగారకుడు శని సూర్యుడు కలిసి ఉన్నచో రంధ్రాదులతో జలాదులతో మృతి సంభవించును మొదటి స్థానమున రెండు మూడు స్థానముల్లో పైన చెప్పబడిన గ్రహములున్నచో లగుడముచే మృతి సంభవించును పొగచే పొగచే గడ్డపారా మొదలకు పరికరములచే మృతి సంభవించును బంధు స్థానమున అస్తగునిగా మొదటి స్థానమున కుజుడు సూర్యుడు శని ఉన్నచో శస్త్రములచే అగ్నిచే రాజులచే మృతి చెందును శని చంద్రుడు కుజుడు స్వస్థానమున జలస్థానమున మొదటి స్థానమున సూర్యుడు నాలుగవ స్థానమున కుజుడున్నచో వాహనము నుండి పడుట వలన మరణము కలుగును కుజుడు అస్తంగతుడై క్షీణచంద్రునితో కలిసి ఉన్నచో యంత్రాదులచే మృతి చెందును కుజుడు శని చంద్రుడు తుల మేష మనకర మేష మకర కుంభములలో ఉన్నచో క్షీణచంద్రుడు సూర్యుడు కుజుడు లగ్నమున అస్తంగతుడుగా జలస్థానమున ఉన్నచో వారజనము చేతిలో మృతిచే సంభవించును క్షీణచంద్రుడు బలయుతుడు అగు కుజునిచే చూడబడినప్పుడు శని ఏడవ స్థానమున ఉన్నప్పుడు గుప్త రోగములచే కృములచే శస్త్రములచే అగ్నిచే దారువుచే మరణము సంభవించును అని అంగీర మహర్షి చెప్పెను శని సూర్యుడు అస్తంగతులైనప్పుడు శని ఏడవ స్థానమున ఉన్నప్పుడు క్షీణచంద్రుడు భూస్థానమున ఉన్నప్పుడు లగ్నమున పదకొండవ స్థానమున అస్తంగతు అస్తంగతునిగా మొదటి స్థానమున సూర్యుడు చంద్రుడు కుజుడు చంద్రుడు ఉన్నచో పర్వత శిఖరముల నుండి పడుటచే మరణం సంభవించును దృక్కోణములలో నాలుగవ స్థానముల్లో అధిపతులున్నచో వారిలో గ్రహ ప్రభావం వలన తన గుణముల వలననే తాను మరణించును లగ్నాంశమునకు అధిపతి దృష్టిపడు స్థానమున ఉన్నచో యోగేక్షణలచే మృతి చెందును అస్తంగతాంశలో ఉన్న గ్రహము అశుభగ్రహములచే చూడబడినచో రెండు రెట్లు కీడు సంభవించును శుభగ్రహములచే చూడబడినచో మూడు రెట్లు మేలు జరుగును ఇతర విషయములను తమ తమ బుద్ధిచే ఊహించుకొనవలయను మృత్యుస్థానమున గ్రహములున్నచో అగ్ని జల భస్మ క్లీద శోష సర్పాదులచే మృతి సంభవించును గ్రహములున్న రార్యాంశములను బిందుమాత్ర స్థానము కూడా పరిశీలించి బుద్ధి వైభవముచే ఫలితములను చెప్పవలేను స్థానమున గురువు కానీ శుక్రచంద్రులు సూర్య అంగారకులు శనిబుధులు కానీ ఉన్నచో నరకమును కలిగించును సూర్య చంద్రాది గ్రహములు బలవంతులతో కూడి ఉన్నప్పుడు అంశాధిపతులతో కూడి ఉన్నప్పుడు శ్రేష్ట సమ అదములు అగుదురు గురువు ఏడవ స్థానమున ఉన్నచో రిపి స్థానమును కేంద్రస్థానమును నశింపచేయును బృహస్పతి ఉచ్చలో ఉన్నప్పుడు పన్నెండవ స్థానమున బుధాంశ ఉన్నచో ఇతర గ్రహముల బలము కూడా ఉన్నప్పుడు మోక్షం సంభవించును గర్భదానము పుట్టుక తెలియనప్పుడు లగ్నమును బట్టి చెప్పవలేను లగ్నము యొక్క పూర్వార్ధ పదార్థములు పరార్ధములు సౌమ్యముగా ఉన్నప్పుడు ఫలములు చెప్పవలేను లగ్న త్రికోణ స్థానమున ఐదవ స్థానమున బృహస్పతి త్ర్యంశములతో వికల్పాన యవనములు యవములు సమముగా ఉండును సూర్యుడు గ్రీష్మగతుడైనప్పుడు ఇతరులు శుభస్థానగతులైనప్పుడు సూర్యరాశి నుండి చంద్రబుధ బృహస్పతుల ఆవృత్తులలో ఒక ఫలితము శుక్ర కుజ శనుల ఆవృత్తిచే మరొక ఫలితము సంభవించును దృగ్గణితమును అనుసరించి కుజాదులచే పూర్వమాస తిథులను అనుపాతము వలన తెలియవలయను తెలియనగును విలోమ జన్మ భాగములచే కాలమున రాత్రి పగలు అనుసజ్ఞలు ఏర్పడును త్రికోణ ఉత్తమ వర్గలను అనుసరించి లగ్నమును లగ్నాంశములను గుర్తించవలేను లగ్నము నుండి చంద్రుడు ఎంత తక్కువగా ఉండునో అంత చంద్రుని నుండి తక్కువగా లగ్నరాశిని చూడవలేను ఒకటి పదకొండు స్థానములు షరిస్థానములు అష్టమరాశులు క్రియాజనము మకర కన్యలు పది ఎనిమిది ఏడు విషయమున స్వసంఖ్య చే శేషమును గుణించవలేను గురువు కుజుడు శుక్రుడు బుధుడు ఆగవాధ్యాయరములందు బుధుని వలె అగును రాశులకు నిత్యవిధి ఉండును గ్రహముల వశము వలన అర్ధగణములు ఏర్పడును ఏడు చే కొట్టివేయబడిన దాన్ని పన్నెండు చే భాగించగా మిగిలిన దాన్ని నక్షత్ర సంఖ్య చే నవ ద్వి సంఖ్యల చే రుణము గొని రెండు చే భాగించగా సం సంవత్సర ఋతుమాసములు ఏర్పడును ఎనిమిది చే కొట్టివేయగా పక్షములు తిథులు ఏర్పడును ఐదు చే భాగించగా పగలు రాత్రులు వచ్చును గోంసాష్టలు హారలు అగును హోరలు అగును కృష్ణవర్ణుడు పరశుదారి అగు పురుషుడు రక్తనేత్రుడు రక్షణకు సమర్థుడు స్త్రీ అయినచో హృష్టర్తి సపాదములు గలది అశ్వము గలది రక్తవస్త్ర ఘంటాకారము కలదిగా ఉండును కపిలుడు అంధదృష్టి కలవాడు క్రూరుడు రక్తవస్త్రుడు క్షత్ క్షతవ్రతుడు ఆకలిదప్పులుచే ఆర్తుడు తెల్లని వస్త్రములు కలవాడు ఖండించబడిన పొట్టి వెంట్రుకలు గలవాడు మలినుడు క్షత్పరుడు అజముఖుడు కృష్యాది కర్మలలో దక్షుడు ఏనుగు వంటి శరీరం కలవాడు సరభయము వలన పింగళవర్ణుడు వ్యాకులమైన మనసు కలవాడుగా పురుషుడు ఉండును శౌచము కలది రూపవతి సాధ్వి సంతానము లేనిది బలిసియున్న చేతులు కలదిగా ఉండును కవచమున ధనువును ధరించి నరుదాననముతో ఉద్యానవనమున క్రీడేచ్చగలవాడు నృత్యాదులు తెలిసినవాడు వరుణుని వలె బహురత్నములు గలవాడు ధనర్ధరుడు ఏనుగుముఖము కంఠము కలవాడు క్రోధముఖము గలవాడు అరణ్యమునందు శరములచే వేటాడువాడు పలాశ శాఖను ధరించువాడు శిరస్సు వలె కఠినముగా ఉండునది చపలాస్యుడు సంవీతుడు నౌకలో ఉండువాడు స్త్రీకొరకు జలము పయనించువాడు సారమేయము లేదా నరుడు జంబుకమును గద్దను తీసుకుని బూరుగు వృక్షం మీద నిలుచుని అరచువాడు ధనుర్ధారి కృష్ణాజనమును ధరించువాడు అశ్వము వలె గంభీరుడు ఉన్నతుడు ఆర్తుడు ఫలామిషములను హరించువాడు కూర్చను ధరించువాడు బల్లాస్యుడు వానరచేష్టలు కలవాడు స్త్రీ అయినచో స్త్రీ అయినచో పూలు నిండిన బుట్టను ధరించునది కన్య మలినాంబరధారిగా తెలివివలేను పురుషుడైనచో ధనుర్ధారి వ్యయమును తొలగించువాడు శ్యాముడు లిపికారుడు ఆరామమును చేయువాడు నరుడు స్త్రీ అయినచో గౌరీ శుభవస్త్రము కలది మధ్యశాలలో కుంభహస్త అభిమానమును తొలగించువాడు పాపిష్ఠుడు బాండమును తాచువాడు చింతకుడు ఆకలిదప్పులు కలవాడు మంబి గృద్రాస్యుడు స్త్రీ సతోపగుడు ధనుర్ధారి చేష్టుడు బంగారు కవచము కలవాడు మంబి మృగములు వెంట వెళ్ళువాడు సముద్రమున అరుచుచు వెళ్ళు స్త్రీ నానా సర్పహస్త సౌఖ్యమునందు అభిలాష కలది శరీరమును కప్పుకొనినది కచ్చప ఆకారము కలది మార్మాస్యుడు పర్వతమున సింహము శునక వరాహ మృగములను భయమును కలిగించువాడు వ్యాసుడు శునక శరీరుడు ధనుర్ధారి తాపసు యజ్ఞములను రక్షించువాడు చంపకము వంటి ఆశయ ఆసన మద్యమున ఉండునది నదులను వృద్ధి పొందించునది కుర్చాసమునమున చంపక శాంతి గలవాడు దండదారి కౌశేయమును ధరించువాడు ఉత్తముడు గృధ్రముడు గృధ్రముఖుడు తైలమును మద్యమును సేవించటలో అభిలాష కలవాడు కాలిన బండిలో ఉండునది లోహమును ధరించునది భూషణములు కలది బాండమును ధరించుచూ తిరుగునది బాండము కలది రోమములు గల చెవులు గలది శ్యాముడు కిరీటము కలవాడు ఫలయంత్రమును ధరించువాడు నౌకలో ఉండువాడు భుజములను అలంకరించుకునటకు నానా రత్నములను చేతుల్లో ధరించి ఉన్నవాడు పడవల్లో ఉండిన సముద్ర తీరమును వచ్చుచు సైన్యముతో కూడి ఉన్నది చంపకముఖి గోతిలో సర్పములచే చుట్టబడి ఉన్నవాడు నగ్నుడు చోరులచే అగ్నిచే బాధించబడి ఏడ్చువాడు అని పైన చెప్పబడిన ఈ ముప్పది ఆరు క్రియాంశలు క్రమముగా ఫలితములుగా ఉండును ఓ మునీశ్వర ఇది జాతకము సంక్షేపముగా చెప్తిని లోక కృత్యములకు ఉపయోగించు సంహిత భాగమును ఇక తెలుసుకొనుము